స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దాపురం నియోజకవర్గంలో సభ్యుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ డిఆర్ఓ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి. పార్లమెంట్ ఇన్‌చార్జ్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎం సూర్యప్రకాష్, పెద్దాపురం బ్లాక్ రిటర్నింగ్ అధికారి పబ్బినేడి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్ట శివ ప్రసాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మెంబర్షిప్ చేయడానికి ముందు వస్తున్నారు అనుకుంది. అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి ఈ పార్టీ ఈ రూలింగ్ గవర్నమెంట్ మారి మళ్ళీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వాళ్ళందరూ ఆశిస్తున్నారు. సో అదే మేము విశేషంగా తీసుకుని ప్రతి చోట మాకు మంచి రెస్పాన్స్ ఇస్తారు. అండ్ రాహుల్ గాంధీ గారి ఈఎంగా చూడాలని ప్రధానమంత్రిగా చూడాలని సో మేము కదా మేము జనాల్లో ఉండేవాళ్ళం ఎప్పుడు. సో జనాలతోనే మేము ముందు మేము వెనక పోటీతో చేయట్లా మేము జనాలకు ఏం చేయగలుగుతాం అనించి అనేది మేము చేసేది. అంటే పబ్లిసిటీ పరంగా చూసుకుంటే మీరు చేసిన కార్యక్రమం అప్పుడు మరియు వైసీపీ వాళ్ళు చేసేటువంటి గడప గడప ప్రోగ్రామ్ అంటే ఎక్కువగా పబ్లిసిటీ అవుతున్నాయండి. వైసీపీ చేసినటువంటి ప్రోగ్రామ్ ఎక్కడికి కూడా బయటకు రాలా. అంటే పలానా ప్రోగ్రామ్ పలానా ఏరియాలో పలానా దిక్కున మేము ఈ ప్రోగ్రామ్ చేసాం, ప్రజల సమస్యలు ప్రశ్నిస్తున్నామన్న విషయం ఎక్కడా కూడా పబ్లిసిటీ అవ్వలేదండి. సో ప్రజల్లోకి కూడా వెళ్ళడంలో చాలా ఆలస్యం ఆలస్యత్వం అయిపోతుంది. దీనిపై అంటే ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? మా కార్యం రాలేదా, స్థలాలు రాలేదా, వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ రాలేదా మీరు అది చెప్పండి. రాలేదు ఆ పీరియడ్ లో అంటే మేము మళ్ళీ మాట్లాడుదాం. జనంలో తీసుకెళ్ళడానికి ఫస్ట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినట్టే మేము ఏదైతే ఇస్తామో స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇవి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెడతారని ఇది కమిటీలు వేసుకొని మేము తర్వాత మళ్ళీ మండలి స్థాయికి మళ్ళీ తర్వాత ఇంకా పీసీసీ ఆదేశాలు ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇంకా ఎలా జరుగుతుందో. బట్ ఇప్పుడు మాత్రం గ్రాస్ రూట్ నుంచి మేము ఫౌండేషన్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మేము సక్సెస్ఫుల్ 100% నెక్స్ట్ వచ్చేది మాత్రం కాంగ్రెస్. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందండి, దానికి మీ పార్టీ తరఫున స్ట్రాటజీ ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు పార్టీని? కానీ ప్రజల్లో కావాల్సింది ఏంటండి? అభివృద్ధి కదా. ముందు నుంచి పార్టీకి ఇన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి మీరే చెప్పండి, మేము చెప్పడం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్ర బిందువైన చంద్రగిరి బస్టాండ్ను డీజిల్ బస్ మెకానిక్ పోగా ఏర్పాటుకై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో చంద్రగిరి ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి దిశగా దూసుకుపోనున్నదని, ప్రస్తుతం చంద్రగిరి బస్టాండ్ వెనుక భాగాన ఉన్న ప్రదేశంలో డీజిల్ మెకానిక్ డిపోను ఏర్పాటు చేసేందుకు సమీక్ష నిర్వహించామని, రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ బస్సులు డిపో ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రగిరి ప్రస్తుతం వాడుతున్నటువంటి బస్ స్టేషన్కి రావడం జరిగింది.
ఇందులో కొంత ఆర్టీసీ స్థలాన్ని గ్రామ సచివాలయం నిర్మించడం కోసం తీసుకున్నారు, ప్రభుత్వం తీసుకున్నారు కూడా తెలిసింది. దీనికి ప్రత్యామ్నాయంగా వేరే ల్యాండ్ ఏమైనా దొరుకుతుందని చూద్దామని, అదేవిధంగా గ్రామ సచివాలయం వేరే చోట కట్టేశారు కాబట్టి మళ్ళీ మా ఆర్టీసీని తీసుకున్న స్థలం మీద మాకు ఇచ్చేస్తే ఇది ఇంకొంచెం వెనకాల ఉన్న స్థలం కూడా కలిపి ఒక డిపో కింద డెవలప్ చేద్దామని అనుకుంటూ చాలా వెళ్ళిపోయింది. ఎందుకంటే త్వరలో ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తున్నాయి, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాంట్లో అలిపిరికి సంబంధించి మేము ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది. అక్కడ పెట్టేసినాక ఇక డీజిల్ బస్సెస్కి ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా ఆలోచించుకోవాల్సి వస్తున్నాం. దాని గురించి తిరుపతి గారి చేరువలో ఉన్నటువంటి చంద్రగిరి ఏరియాని ప్రత్యామ్నాయంగా డీజిల్ బస్సుల కోసం డెవలప్ చేయాల్సిన డిపో డెవలప్ చేయాల్సిన అవసరం ఏమి, దాని గురించి స్థలాలు పరిశీలిస్తున్నాము. అది కనుక వచ్చినట్లయితే ఈ చంద్రగిరి ఏరియాలో కనీసం ఒక డిపోను ప్రారంభించి డీజిల్ బస్సుల కోసం లేదా మళ్ళీ కూడా భవిష్యత్తులో ఇంకా ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువ అయిపోతుంది, అనేకమైనటువంటి ఎలక్ట్రిక్ బస్ డిపోలు కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర మొత్తంలో కూడా. సో ఆ కార్యాచరణలో కూడా భాగంగా బహుశా ఇది కొంతకాలం తర్వాత మళ్ళీ హైబ్రిడ్గా బోత్ డీజిల్ బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ రెండు నిర్వహించుకునే విధంగా కూడా అయ్యే అవకాశం ఉంది. సో చూడటానికి వాళ్ళు వచ్చాము, చూసి తర్వాత కలెక్టర్ గారితోనూ అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రత్యామ్నాయంగా ఏ స్థానంలో ఆలోచించాలి. శ్రీమతి వార్య కాంటెస్ట్ లో పోటీదారులు అందం అభినయంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకున్నారు. దీంతో పాటు వ్యాయామాలు, యోగా, జుంబా వంటి వాటిలో తర్ఫీదు పొందుతున్నారు. రేస్ ఎంటర్టైన్మెంట్స్, డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్వహణలో జూన్ 4న జరగబోయే ఫైనల్ పోటీలో నిలిచిన 18 మంది అతిథులు అన్ని అంశాల్లో తమ ప్రతిభా పాఠవాలను కనబరుస్తున్నారు. దీంట్లో భాగంగా సిరిపురం వరుణ్ ఫిట్నెస్ సెంటర్ లో వ్యాయామాలు చేశారు, అలాగే జుంబా డాన్సులు చేసి ఫిట్నెస్ మంత్రపై దృష్టి సారించారు. మహిళా ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో వీళ్ళు శిక్షణ పొందారు. అత్యాధునిక పద్ధతుల్లో తీర్చిదిద్దిన వరుణ్ ఫిట్నెస్ సెంటర్ లో వీరంతా ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యాయామాలు, జుంబా డాన్సులు చేసి అందులో మెలకువలు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ బజాజ్ సీఈఓ ఆడారి శ్రీనివాస్, ఈవెంట్ మేనేజర్లు దాడి రవికుమార్, అష్రఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రేవతి అండి. నేను శ్రీమతి వైజాగ్ ఫైనలిస్ట్ని.
సో ఈ ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మా గ్రూమింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. అలాగే ఈరోజు మేము జుంబా క్లాసెస్ కానీ ఇక్కడ వరుణ్ ఫిట్నెస్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి, చాలా ఫ్రెండ్లీ స్టాఫ్. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మేము అందరం ఎంత ఫిట్గా ఉన్నాం అనేది ఈరోజు మాకు తెలిసిందండి. ఈ జుంబా క్లాసెస్ కానీ ఫిట్నెస్ క్లాసెస్ ఇవన్నీ చేయడం వల్ల మేము ఎంత ఫిట్గా ఉన్నాం అనేది మాకు తెలుస్తుందండి. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రేస్ అండ్ డ్రీమ్స్ ఆర్గనైజర్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండి, ఇవాళ శ్రీమతి వైజాగ్ 2022 ఫినాలిస్ట్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ లెవెల్కి తెచ్చి మాకు జుంబా ఫిట్నెస్ క్లాసెస్ అందిస్తున్న రేస్ అండ్ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ కూడా ఫిట్నెస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఈ కరోనా టైంలో మన హెల్త్ వెల్త్ కాబట్టి ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. సో అందరూ ఫిట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అనేక విజయాలు సాధించడం జరిగిందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు అట్టాడ రవి బాబ్జీ అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిగా పెట్టిన పథకం స్వచ్ఛ భారత్, గాంధీ మార్గంలో నడవాలని, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛ భారత్లో మొదలుపెట్టి సుమారు 160 పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు పీఎం కిసాన్ 3 పర్యాయాలుగా ప్రతి పర్యాయానికి 2,000 చొప్పున మొత్తం 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు అట్టాడ రవి బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు పూర్తయింది, రెండో పర్యాయం 3 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి వినూత్న పథకాలని చేపట్టడం జరిగింది, అనేక విజయాలు సాధించడం కూడా జరిగింది. శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటి పథకం స్వచ్ఛ భారత్, గాంధేయ మార్గంలో నడవాలి, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఆ పథకంతో మొదలుపెట్టి సుమారు 160 పైచిలు పథకాలని వారి పాలనలో ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో లేని విధంగా రైతులకి పిఎం కిసాన్ అని చెప్పి ఏ రోజు కూడా రైతులకు పెట్టుబడి అనేటువంటిది ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరగలేదు. నరేంద్ర మోడీ గారి పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా ప్రవేశపెట్టడం, ప్రతి సంవత్సరం కూడా 3 పర్యాయాలు, ప్రతి పర్యాయం 2,000 చొప్పున 6,000 రూపాయలు ఇవ్వడం, ఆ రకంగా రైతులకి ఆదుకోవటం, 2022 నాటికి అన్ని విధాల రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కృషి చేయడం జరుగుతూ వచ్చింది. మొన్ననే మనం సెలబ్రేట్ చేసుకున్నాం, కేంద్ర మంత్రి గారు కూడా మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి గతంలో రైతులు చూడండి, దాదాపు స్వతంత్రం వచ్చేటప్పటికి 80% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి కూడా 60% మంది రైతాంగమే ఉంది. దేశం ఎవరైతే చూసుకున్నా సరే 58% వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి రైతాంగం. ఈ రైతుల్ని ఆదుకునే విధంగా ఏ రోజు కూడా అంటే విభిన్నమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ విభిన్నమైనటువంటి ప్రభుత్వాల సమయంలో ఏది సక్సెస్ఫుల్గా జరగలేదు. ఒకవేళ జరిగినా అంతంత మాత్రమే జరిగినటువంటి సందర్భం ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద మన రాష్ట్రంలో 55,62,000 మందికి 9,712 కోట్లు ఇవ్వడం. మరొకసారి చెప్తాను, 55,62,000 మంది రైతులకు 9,712 కోట్ల రూపాయల్ని 11 విడతల్లో విడుదల చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు.
ఆఫ్షోర్గా మిగిలిపోయిన ఆఫ్షోర్ పనులు, అసలు ఆఫ్షోర్ పనుల ఆలస్యానికి కారణం ఏమిటో ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియక పాలాస వజ్రపు కొత్తూరు నందిగమ్మ మండలాలకు చెందిన ప్రజలు 14 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. దివంగత నేత అప్పయ్య దొర, అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనయజ్ఞంలో భాగంగా 127 కోట్ల రూపాయలతో రేగులపాడు వద్ద 4 సంవత్సరాలు పూర్తి అయ్యేలాగా ప్రణాళిక చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ముఖ్యమంత్రులుగా పగ్గాలు చేపట్టిన కె రోషయ్య మరియు కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ హామీలుగానే మిగిలిపోయాయి. ఏపీ విభజన అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక గౌతు శ్యామసుందర శివాజీ గడ్డం దీక్ష చేపట్టి 450 కోట్ల నిధులు సాధించామని చెప్పినప్పటికీ పనులు జరగలేదు. 127 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు 27,600 ఎకరాలకు సాగునీరు, పలాస వజ్రపుగొత్తూరు నందిగామ మెలైపుట్టి మండలాలకు తాగునీళ్లు అందించాల్సిన ఈ ప్రాజెక్టు నేడు వరకు పూర్తి కాకపోవడం ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం తరపు నుండి మీకు ఏమైనా నష్టపరిహారం కానీ జాగాలు కానీ ఏమైనా భూమి కానీ పొలం కానీ ఏమైనా ఇచ్చారా? అదే కొన్ని విషయాలు అనేసి రాజశేఖర టైంలో 50 సెంట్లు ఎస్టీ ఎస్సీలకు ఇస్తామని మాకు ఒప్పించారు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కొన్ని సదుపాయాలు మాకు జరగలేదు. ఈవేళ భూమి లేక అనేకమైన ఇబ్బంది పడుతున్నాం. అయితే కొన్ని విషయాలు మాకు విషయం చెప్తాను సార్. కొన్ని అడి పట్టాలు ఇచ్చారు, ఇవాళ కొద్దిగా దాని మీద రైతు భరోసా వస్తుంది కదా, దానికి కూడా ఎటువంటి వేళ ఇబ్బందులు కడుగుతున్నాం. కనీసం తినడానికి ధాన్యం పండించుకుందామని భూమి లేదు. మా పేద గిరిజనులు కనీసమైన మాకు ఎక్కడో గవర్నమెంట్ 50 సెంట్లు ఇస్తామన్నది కుటుంబానికి ఇస్తే, రిజర్వాయి పడిపోయిన దానికి నష్టపరిహారం ఇస్తే మాకు ఎంతో మేలు కలుగుతుందని గిరిజనులు కోరుకుంటాం. అదొకటి. కొన్ని విషయాలు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకున్న ఆదులు లేడు. అయితే కొన్ని విషయాలు మీ ద్వారా మేము మాట్లాడింది అదే 2013 చట్టంలో కూడా ఆవేళ ధనిచేర కలెక్టర్ అడిగితే 2013 చట్టం కూడా యూత్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. మాకు ఇక్కడ మల్లేశ్వర అని ఒక పాప తెలియక పేద్దయి, ఒక ఇల్లు కూడా రాలే ఇంతవరకు. ఆ కార్డు ఉంటే అన్నీ ఉన్నీ చూపించాం. ఆనాడు మా తహసీల్దార్ సలమయ్యానికి కూడా చెప్పావు, అతని వేళ కొత్తూరు మారిపోయినారు కానీ దాని పేరు ఉందన్నారు. ఇక్కడ కొన్ని యూత్ ప్యాకేజీలు కూడా ఒక నెల 2 మాసాలు చాలకపోతే ఇవ్వలే. అలాంటిది కూడా నష్టపరిహారం చెల్లించాలి మా కోరిక. అది తర్వాత ఇస్కూలు కూడా ఈవేళ ఇస్కూలే లేకపోతే ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా కూడా సిద్ధమవుతామని అంటున్నాం. ఫస్ట్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ కూడా ఇక్కడ లేదు, ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళాలి. రోడ్డు లేదు, ఏమీ లేదు, సౌకర్యం లేదు. ఇక్కడ నుంచి ఆ కెందూరుకి వెళ్ళాలి, ఒక కోటా వచ్చినా ఇక్కడ నుంచి అక్కడికే వెళ్ళాలి. హాస్పిటల్స్ అన్నీ కూడా హాస్పిటల్ సదుపాయం లేదు, అంబులెన్స్ సదుపాయం లేదు. ప్రతిదీ మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే రాగలపాడు డౌన్లో దిగాలి, ఆ డౌన్లో దిగాలంటే స్కిడ్ అయిపోయి ఎంతమంది పడిపోయారు, చాలా మంది పడిపోయారు. ఇంచిని తీసుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి. ఏదైనా ఇక్కడ నెట్వర్క్ లేదు, ఏమి ఇక్కడికి రావట్లేదు అంటే మీకు అక్కడ నెట్వర్క్ లేదు, మేము అందుకే రావట్లేదు అని ప్రతి ఒక్క అధికారి కూడా, మేము ఏ అధికారి కంప్లైంట్ చేసినా అదే మాట మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు తలపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మెలైపుట్టి మండలం వెంకటాపురం సచివాలయ పరిధిలోని దప్పగుడ్డి పెద్ద కేదారి మరియు గేటుపేట గ్రామంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి సందర్శించి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను గూర్చి లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జడ్పీటీసీ ఎండయ్య, వైఎస్ ఎంపీపీ ఆదినాయుడు, మెలైపుట్టి మండల పలు శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. చెప్పండి Thank you.
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చాపర గ్రామంలో పారిశుద్ధ్య పనులు గ్రామ సర్పంచ్ బోసి రామారావు ఆధ్వర్యంలో చేపట్టారు. అన్ని వీధుల్లో కాలువల్లో చెత్త చెదారాన్ని తొలగించి ట్రాక్టర్ దూర ప్రాంతాలకు తరలించారు. కాలువల్లోనూ కుళాయిల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఉప్పరపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలైన పిండి తాతారావు, సాసుపల్లి అప్పమ్మలకు తలో 5,000 చొప్పున, ఇరువురికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తను సంప్రదిస్తే తప్పకుండా సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, ప్రతాప్ మురళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దాపురం నియోజకవర్గంలో సభ్యుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ డిఆర్ఓ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.